ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దత్తపుత్రికని పొత్తిళ్లలోకి తీసుకుని నైనియే ఎత్తుకుని పోవాలనుకుంది అనుకుంటే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ నమ్మాల్సి వస్తోంది విశాలాక్షి వల్ల. ముందు గవ్వలు చిట్టి వైపే కదా వెళ్ళాయి. అంటే నన్ను ఎరికించాలని చూస్తున్నావాక? ఆ మాటకొస్తే తిలోత్తమ అక్కయ్య వైపు, నా వైపు, మా ఆవిడ వైపు, ఇలా అందరి వైపు తిరిగి నైనమ్మ దగ్గర ఆగిపోయినాయి కదమ్మా. ఇప్పుడేమంటారు? గాయత్రి పాపని ఎత్తుకుపోవాలనుకుంది ఎవరూ కాదు నైనియే అని మేమంటాం. పెద్ద పొట్టమ్మకి ఏ విధంగా సహాయపడిందో గాని పిల్లని ఈ ఇంటి నుంచి దూరం చేయాలనుకున్నది మాత్రం నయనియే. ఏమంటావక్క? చెప్పమ్మా, పర్వాలేదు. విశాలాక్షి, నువ్వు సోది చెప్తాను అంటే సరదాగా ఒప్పుకున్నాం. చివరికి ఇది సీరియస్ అవుతుందని కూడా విక్రాంత్తో చెప్పాను. ఇప్పుడు గవ్వలు నైని దగ్గర ఆగడంతో అందరూ తను ఎలా అంటున్నారో చూసావు కదా. వింటున్నాను కూడా నాన్న, అలాగే అమ్మ మాట కూడా వినాలనిపిస్తుంది. మాట్లాడమ్మా. నువ్విలా చేస్తే పాపం చెల్లే మాట్లాడుతుంది విశాలాక్షి. తప్పు ఒప్పుకోవడానికి సంశయిస్తుంది కాబోలు. సిగ్గుపడుతున్నావా నైని? అమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. విక్రాంత్ బాబు, ఎవరిని ఏమి అనకండి. విశాలాక్షి చెప్పింది 100% నిజం. గాయత్రి పాపను ఎత్తుకుపోయి ఈ ఇంటికి దూరం చేద్దామనుకుంది నేనే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.